ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేక ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు వారికి ఇస్తున్న ఇండ్ల స్థలాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొత్తపేటలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదవారికి దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్దెత్తున సుమారు 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించే కార్యక్రమంలో భాగంగా అమరావతిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను కించపరిచేలా మీకిచ్చే సెంటు భూమి శవం పూడ్చడానికి సరిపోతుందంటూ టీడీపీ నేత చంద్రబాబు చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలను ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మండిపడ్డారు. వాయిస్ ఆంధ్రరాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఆడపడుచులకి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నిరోధకుడిగా అక్కడ ఆయన ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు గారు వ్యవహరించడం దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదైతే మరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి మరి ధనికుల యొక్క స్వర్గంగా దాన్ని మార్చుకుని దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆలోచన చేశాడో ప్రజానాయకుడిగా జగన్మోహన్ గారు ఎన్నికైన తర్వాత అమరావతిలో కూడా పేదవారికి ఇల్లు ఉండాలని ఒక కృత నిశ్చయంతో అక్కడ సెంటు భూమి మరి భూమి అక్కడికి అందరికీ ఇప్పుడు పంచుతూ ఉంటే బాధ్యత లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భూమిని కూడా కించపరుస్తూ మరి ఒక సెంటు ఇస్తే శ్మశానానికి కూడా సరిపోదో లేదా సమాజం కూడా సరిపోదనేటువంటి తప్పుడు విధానంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయగలిగారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ సమయంలో 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. అలాగే మరి ఈ నియోజకవర్గంలో ఇదేం కర్మబాబు అని చెప్పి తిరుగుతున్నారు బండారు సత్యానందరావు గారు. వారి కర్మకి కొత్తపేట నియోజకవర్గం బాధ్యత వహించలేదు, కానీ వారు కొన్ని మాటలు మాట్లాడారు. ఇక్కడ ఏదో అవినీతి చేస్తున్నారనే మాటలు మాట్లాడారు, ఏదో మద్యం వ్యాపారం చేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇసుక అమ్మట్టి దొంగతనం చేసేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. మేము బండారు సత్యేంద్రరావు గారిని అడుగుతున్నాం, ఏదైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో మద్యం వ్యాపారం అని చెప్తూ ఉన్నారు, గతంలో తెలుగు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు మద్యపాన నిషేధం ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం రావులపల్లెలో మద్యంతో పట్టుబడిపోయి మరి బ్రాందీ బండారుగా మారిపోయిన నువ్వు ఇవాళ మమ్మల్ని మరి కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇక ఇసుక విషయం మాట్లాడుతూ ఉన్నాం, మరి ఏదైతే అమలాపురంలో బండారు హోండా అనేటువంటి గోడవుల్లో ఇసుక నిలవ పెట్టి దొరికిపోయి మళ్ళీ మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు త్రిమూర్తి గారి కాళ్ళు గట్ట పట్టుకుంటే ఆయన నన్ను అడిగితే నేను కూడా దాన్ని వదిలిపెట్టానన్న విషయాలు కూడా మీకు ఈ సంగతి తెలుసు. మరి అన్ని వ్యాపారాలు అన్ని కార్యక్రమాలు మీరు చేసి ఈరోజు మమ్మల్ని ఏ రకంగా మాట్లాడతారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఇవాళ డైరెక్ట్ గా నేను ఎక్కడైనా అవినీతి చేశానంటే నిరూపించమని కోరుతూ ఉన్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదైతే ఈ నియోజకవర్గంలో మీరు ఇక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలకి 8 లక్షల రూపాయలు తీసుకుని చిన్న చిన్న కుటుంబాలను రోడ్లు పడేసిన విషయం వాస్తవమా కాదని అడుగుతున్నాను. నేను ఎక్కడైనా ఒక్కదానికి తీసుకుంటే నిరూపించండి, పోటీ చేయడం మానేస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆఖరిగా మరి ఏదైతే ఈ కొత్తపేటలో అభివృద్ధి లేదని చెప్తూ ఉన్నాం, అభివృద్ధి అనేటువంటిది రోడ్డే చూపించాను మీకు. అలాగే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఏదైతే మరి బంగారమ్మ కాలనీ దగ్గర డ్రైన్ కానీ రోడ్డు వేయలేకపోయాను. ఇవాళ నువ్వు తిరుగుతున్నటువంటి రోడ్డు నేను బంగారమ్మ కాలనీ దగ్గర డ్రైన్ రోడ్డు కానీ ఇక్కడ నుంచి రోడ్డు కానీ నేను వేసి నీకు చూపించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. 1 కోటి రూపాయల నిధులతో ఈరోజు ఈ పక్కన ఉన్నటువంటి కౌశిక్ రోడ్డు మరి మా వాళ్ళు నష్టపోయినా సరే నారాయణ గాని బ్రహ్మానందం గాని ఆ రోడ్డు వేయించి 1 కోటి రూపాయలు
రోడ్డు ఏంచి ఇచ్చి ఏర్పాటు చేసాం. ఆఖరిగా నీకు సవాల్ విసుతున్నాను, నువ్వు నిజంగా ప్రజానాయకుడు నువ్వు అనిపిస్తే ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి కాపు కళ్యాణ మండపంలో పేదవాళ్ళకి తక్కువకిచ్చే కార్యక్రమం నువ్వు చేయట్లేదు. వచ్చేటువంటి 2 లక్షలు జేబులో వేసుకుని కనీసం క్రాపు ప్రతినిధులకు కూడా నువ్వు లెక్క చెప్పని పరిస్థితి ఇక్కడే ఉండి సెంటర్ లో నువ్వు దొంగతనం దోపిడీ చేస్తూ మమ్మల్ని మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్తున్నా. చెప్పిన ప్రతి అంశానికి కట్టుబడి ఉన్నాను. మరి ఈరోజు బీసీ కళ్యాణమండపం రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కనీసం రేట్లు తగ్గించన్న భరిస్తూ ఉన్నారు, కానీ కాపు కళ్యాణ మండపంలో ఎవరు కార్యక్రమం చేసుకున్నా 2 లక్షల 150 వాళ్ళు వసూలు చేస్తున్నావు, కానీ కాపు ప్రతినిధులకు కూడా పాపం ఆ లెక్కడొక్క చెప్పట్లేదు. నువ్వు కనీసం చిన్న చిన్న కుటుంబాలు ఉన్న కాపులకైనా మరి అది తక్కువకి ఇచ్చే కార్యక్రమం లేదా 10,000 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ చెప్పిన అంశాల్లో దేని విషయంలో అయినా సరే మేము అవసరమైతే సిద్ధంగా ఉన్నాం, చర్చకైనా కూడా సిద్ధంగా ఉన్నాం విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ